గోదావరికి భారీగా వరద నీరు పోటెత్తుతుంది. గోదావరిని చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. గోదావరిలో నీరు చూసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. ఇక ప్రమాదం అని తెలిసినా పట్టించుకోవటం లేదు. దీంతో అధికార యంత్రాంగం ప్రత్యేకంగా గోదావరి గట్టు వెంబడి బారికేట్లు ఏర్పాటు చేసింది. అలాగే ఘాట్ల వద్ద పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు ఉదయం 9 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి 46.4 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటి మట్టం గంట గంటకు పెరుగుతూనే ఉంది. ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రానికి 3వ వచ్చినా కానీ ఆశ్చర్యపోవసరం చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతూనే ఉంది. దానితోడు వర్షాలు కూడా ఎక్కువగా కురవడంతో అన్నింటినీ కూడా సముద్రంలో చేరుతున్నాయి, గోదావరిలో చేరుతున్నాయి. ఇవన్నీ కూడా మొత్తం వ్యాప్తంగా వచ్చేసి చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వేలాది హెక్టార్లలో పంట ముంపునకు గురైంది. అలాగే 10ల సంఖ్యలో గ్రామాలన్నీ కూడా ఖాళీ చేసిన పరిస్థితి ఉంది. అలాగే గోదావరి తీరం వెంబడి ఉన్న ఏటిగట్టు ప్రాంతాలన్నింటినీ కూడా పటిష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా గోదావరి చూసేందుకు వచ్చే వాళ్ళని మాత్రం ఎప్పటికప్పుడు నియంత్రిస్తూనే ఉన్నారు. ఈ ప్రమాదకరమైన పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం ఎటువంటి అంటే సెల్ఫీల కోసం కావచ్చు, ఫోటోల కోసం వచ్చి ఇక్కడ ప్రమాదకరమైన పరిస్థితిలో ఇరుక్కునే పరిస్థితి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గోదావరి తీరం వెంబడి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అలాగే లోపలికి రాకుండా కూడా గోదావరి తీరం వెంబడి ఉన్న చోట్ల పలు చోట్ల సందర్శకుల కోసం వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి టైం వేస్ట్ చేసుకుంటారు. అలాగే సెల్ఫీల కోసం కావచ్చు, ఫోటోల కోసం కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో గోదావరి తీరం వెంబడి పెద్ద పెద్ద బారికేడ్లను అయితే ఏర్పాటు చేస్తే మనం ఇప్పుడు చూస్తున్నాం. స్పష్టంగా వీళ్ళంతా కూడా పెరుగుతున్న గోదావరి నీటి మట్టాన్ని చూసేందుకు వచ్చారు వీళ్ళందరూ కూడా. అయితే వీళ్ళందరినీ కూడా దగ్గర దాకా రానివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కొంతమంది యువత అయితే మాత్రం దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొంతమంది దూకి వస్తున్నారు. పోలీసులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువైపు రావద్దు అంటే ఇక్కడ ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. గోదావరి తీరం వెంబడి అలాగే పుష్కర్ ఘాట్లు కావచ్చు, సుమారుగా 25 ఘాట్లు ఉన్నాయి. ఈ ఘాట్ల వెంబడి కూడా ఫోటోల కోసము సరదాగా కోసము వచ్చే ప్రయత్నం చేయొద్దని చెప్పి పోలీసులు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఒకవేళ గోదావరి తీర ప్రాంతం అంతా కూడా ఆ ఫోటోల కోసం కావచ్చు, ఇతర పంట నష్టాలు కానీ చూస్తున్నారు. అయితే తీరం వెంబడి ఉన్న బలహీనంగా ఉన్న గట్లని కూడా ఇప్పటికే పటిష్టం చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరోవైపు మాత్రం ఇటు పరిస్థితుల్లో కూడా ఇటువైపు కనీసం ముంపు పూర్తిగా తగ్గే వరకు కూడా గ్రామాల నుంచి బయటకు రావద్దని చెప్పారు. అలాగే ఆ గ్రామాల ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రంలో వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించే పరిస్థితి లేదు. సుమారుగా 180 పునరావాస కేంద్రాలు అయితే మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతున్నాయి. వాళ్ళందరూ కూడా 3 పూట్ల ఆహారం అందుతుంది. అలాగే వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ ప్రస్తుతానికి వరద ప్రభావం వర్షం లేకపోయినప్పటికీ వరద ప్రభావం ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఖచ్చితంగా మరో 3 రోజుల పాటు ఈ పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా ముంపు గ్రామాల బాధితులను కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరీ అవసరమైతే కనుక దగ్గరలో ఉన్న పునరావాస కేంద్రాలకు తరలిస్తాం, మీకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉంటామని చెప్పి అధికారి యంత్రాంగం తెలుసు స్పష్టంగా చెప్తుంది. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, మిగ్ టీవీ రాజమండ్రి నుంచి.